ఒక్క క్షణము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా ఉండిన చాలును దేవా JMJ గుడ్ న్యూస్ ఛానల్ ద్వారా ఒక్క క్షణం నీ సన్నిధిలో అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ క్రీస్తు పేరట సాధారణంగా ఆహ్వానం పలుకుచున్నాను ప్రియ దేవుని బిడ్డలారా అనుదినము కూడా ఈ రోజుల్లో సువిశేష భాగాన్ని మొదటి పఠనాన్ని ధ్యానం చేస్తూ వస్తున్నాము మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆల్రెడీ మీకు చెప్పినట్లుగానే పునరుత్థాన మహోత్సవం తరువాత తల్లి తిరుసభ యోహాను శుభవార్తను మనకి ధ్యానంశంగా పెడుతుంది యోహాను శుభవార్త 3వ అధ్యాయాన్ని ప్రత్యేకంగా మనం ధ్యానం చేసుకుని వచ్చాం ఈ రోజు నుంచి కూడా యోహాను శుభవార్త 6వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తాం అయితే ఈ 6వ అధ్యాయం నాకు చాలా వ్యక్తిగతంగా చాలా ఇష్టం ఎందుకంటే యేసుప్రభు ఈ 6వ అధ్యాయం అంతా కూడా కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సందేశాలను మనకి ఇస్తున్నారు ముఖ్యంగా నేనే జీవాహారమును సత్ప్రసాదాన్ని గురించి బలిపూజని గురించి శ్రేష్టమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలను ప్రభు మనకి యోహాను శుభవార్త 6వ అధ్యాయంలో మనకు తెలియపరుస్తున్నారు ఆయన ఇస్తున్నటువంటి మొట్టమొదటి సందేశం ఏంటంటే 5000 మందికి ఆహారాన్ని పంచిపెట్టడం ద్వారా క్రీస్తే నిజమైనటువంటి జీవాహారమని ఆయనను మనందరం కూడా భుజించాలని ఆయన పరోక్షంగా ఈ యొక్క అద్భుతం ద్వారా తెలియపరుస్తున్నారు మనందరూ తెలుసు 5000 మంది ఆహారం అనగానే అందరికి చిన్నపిల్లల కానించి పెద్దవాళ్ళ దాకా మనందరూ తెలుసు 5 రొట్టెలు 2 చేపలు ప్రభు అద్భుతం చేస్తారు వాళ్ళందరూ భోజనం చేస్తారని చెప్పి కానీ ఈ యొక్క 5000 మందికి ఆహారం పంచిపెట్టడంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి శ్రేష్టమైన సందేశాలు మనకున్నాయి అయితే ఇక్కడ ఆయన చేసినటువంటి గొప్ప కార్యం ఏంటంటే వారికి వాక్యాన్ని బోధించిన తరువాత వాక్యం అనేటువంటి ఆహారాన్ని పెట్టిన తర్వాత వాళ్ళకి మరొక ఆహారం శ్రేష్టమైన ఆహారం ప్రభు పెడుతున్నారు యోహాను శుభవార్త 6వ అధ్యాయం 11వ వచనం మనం చూస్తున్నాము యేసు రొట్టెను తీసుకుని ధన్యవాదములు అర్పించి కూర్చున్న వారికి వడ్డిస్తున్నారు రొట్టెను తీసుకోవడం అర్పించడం అనేది ఒక ప్రతీకగా దివ్య బలి పూజకు ప్రతీకగా ఉంది ఆయన శరీరాన్ని ఏ విధంగా పునరుత్థానం తర్వాత మనకి ఆ రొట్టెకి బదులుగా తన శరీరాన్ని మనకి ఆహారంగా పంచిపెడుతున్న విషయం గొప్ప పరమ రహస్యంగా ఈ 5000 మందికి ఆహారం పంచిపెట్టడం ద్వారా మనకి ఇస్తున్నారు అయితే ఇక్కడ రాయబడింది ఏంటంటే వాళ్ళందరూ కూడా తృప్తిగా భోంచేస్తారంటే ఎక్కడ చూసినా కూడా ఈ రోజుల్లో ఎక్కడ గొడవలు ఎక్కువ జరుగుతూ ఉంటాయంటే ఆహార విషయంలో ఎక్కువగా గొడవ జరుగుతూ ఉంటాయి పండుగలు కానీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు పెట్టినప్పుడు కార్యక్రమం అంతా బాగానే జరుగుతుంది కానీ ఈ లోక సంబంధమైనటువంటి ఆహార విషయాలలో గొడవలు మరి సమాధానం లేకపోవడదు కానీ యేసు ప్రభు 5000 మందికి పంచిపెట్టినప్పుడు అందరూ తృప్తిగా భోజనం ఇంకా మిగిలిపోయిందంట ఆ మిగిలిపోయిన వాడు అది శ్రేష్టమైన శాశ్వతమైన ఆహారం ఆహారం కొరకు మనం రోజు ప్రయాసపడాలి అదేవిధంగా ఆదిమ క్రైస్తవులు కూడా వాళ్ళు ప్రతి ఆదివారం కూడా సమావేశ గుమికూడినప్పుడు రొట్టెను విరిచే కార్యక్రమం చేసేవాడు అంటే వాళ్ళకి ఆదిలోనే ప్రభు బోధించినట్లుగా ప్రతి దినము కూడా ఈ ఆహారాన్ని వాళ్ళు ఆదివారం ముఖ్యంగా సమావేశం రొట్టెను విరిచేవారు ప్రియ దేవుని బిడ్డలారా మనం రోజు ఈ ఆహారాన్ని భోంచేస్తున్నామా వేకువ జామునే మరి ప్రతి దినము కూడా గురువులు బలిపీఠాల మీద ప్రభు యొక్క ఆహారాన్ని పంచిపెడుతున్నారు ఎంత ఆసక్తితో మనం ఆ బలి పూజలు పాల్పంచుకొని ఆ సత్ప్రసాదాన్ని మన ఆహారాన్ని మనం తీసుకుంటున్నాం మనం కనుక నిజంగా ప్రతిరోజు ఆహారం స్వీకరించి ఈ లోకంలో మనం ప్రయాణం చేస్తున్నట్లయితే గొప్ప సమాధానం శాంతి మన జీవితాల్లో దొరుకుతుంది అటువంటి గొప్ప దీవెన మనందరికీ కావాలని ఈ రోజంతా కూడా అటువంటి ఆశీర్వాదములతో తృప్తికరమైన భోజనం మనం చేయాలని ప్రభుని కోరుకుందాం దేవుడు మీ అందరినీ కూడా దీవించుగాక గాడ్ బ్లెస్ యూ ఆల్